ఇలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఇంకో అమ్మాయిని లవ్ చేసే తూ దీని అమ్మాయి జీవితం ఇదేం బ్రతకరా అనిపిస్తుంది. లేదు రే, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పలేదు. వర్షిని చూసి నువ్వు అందమైన అమ్మాయి అన్నావు చూడు, అక్కడే కొట్టింది. యా అందమైన అబ్బాయి కదా. ఒకవేళ నన్ను చూస్తే నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా. బిర్యానీ తినేటప్పుడు టీవీలో ముఖేష్ యాడ్ వచ్చేది. టీవీలో ముఖేష్ యాడే కాదు, సుధాకర్ వచ్చిన అలాగే అనిపిస్తుంది. కాదురా, అది వస్తేనేమో తనకు అనిపిస్తుంది దీని అమ్మ బతుకు చేయడా, ఈడు వస్తేనేమో తూ ఈడు బతుకు చేయడా అనిపిస్తుంది. మా ఫ్రెండాల ఇంటికి పోయినప్పుడు వాడని పిల్లం జాకెట్ ఉతికినప్పుడు ఏం బతుకురా అనిపిస్తుంది. సుధాకర్ అన్న లేడీ గెటప్ లో వచ్చినప్పుడు తూ దీని నేను చేసిన వంట నేనే తినాలంటే చీదేం బతుకురా అనిపిస్తుంది. నీకు ఒక్కసారి అనిపిస్తుంది, నీ మొగుడికి ఎన్నిసార్లు అనిపిస్తుంది? ఈ అమ్మాయి బాస్కెట్ చెల్లెలాగా లేదు. అందుకే మనం ఏం చేయాలంటే వంట ఎవడైతే బాగా చేస్తాడో ఆడిని పెళ్లి చేసుకోవాలి. మా ఇంటి దగ్గర దోష మాస్టర్ ఉన్నాడు, చేసుకోండి. ఏంట్రా ఎట్టకారమా? ఇంకా ప్రపోజ్ చేసిన ప్రతి పోరి వచ్చి దాన్ని ఎస్టర్డే రాఖి కడితే చీ దీని అమ్మ అనిపిస్తుంది. మా ఫ్రెండ్కి ఇంట్లో అన్నం పెట్టినా కూడా గుడి ముంగడు పోయి పులిహోర ప్యాకెట్లు తెచ్చుకుంటే చీ దీని బతుకు అనిపిస్తుంది. నీకు అన్ని మా పెద్దన పోలికలే వచ్చాయబ్బా. మా ఫ్రెండ్ పెళ్లిలో జీలకల బెరం జీలకల బెర్ మా ఫ్రెండ్ పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టమన్నప్పుడు తల మీద జీలకర్ర మాత్రమే పెట్టి బెల్లం తను తిన్నప్పుడు వచ్చి దీని అమ్మ బతుకు అనిపిస్తుంది. సూపర్. చెప్పరా సంజయ్ అన్న, ఆశతో జోడి చేస్తుంటే చీడి బతుకు చేయడానిపిస్తాను. ఇలాంటి అమ్మాయితో పెళ్లి చేసి ఫస్ట్ నైట్ ఇలాంటి దాన్ని పంపిస్తే చీ దీని బతుకు అనిపిస్తుంది. యాక్చువల్గా అదనుకోవాలరా, ఎందుకు నా బతుకు చేయడం నీతో లేదురా నాకు. అది మల్లె పూలు మంచి వాసన వస్తున్నాయని నెత్తికి పెట్టుకోకుండా ఒళ్ళంతా చుట్టుకునే వాళ్ళని చూస్తే తూ నీ బతుకు చేయడం అనిపిస్తుంది. జబర్దస్త్ లేడీ గెటప్ చూసి ఐ లవ్ చెప్తే తూ నీ బతుకు చేయడం అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇవ్వకూడదే. వెళ్తున్నప్పుడు ఎవడైనా తలుపు కొట్టి సార్ మీ తాతగారు చచ్చిపోయారంటే ముందు ఈ పని అవన్నీ తర్వాత పని చేద్దాం అన్నా అనుకో, తూని బతుకు చేరాలనిపిస్తుంది. ఏదైనా తగలెట్టడం ఇక. ఇంతతో పంచిపడక
అయిపోయింది ఇంకా కంటెంట్ వైపుకి వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేది ఎవరంటే, ఒక మగాడు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడు పెళ్లి చేసుకుంటే వీడి కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేసాడు. లెట్స్ వెల్కమ్ సంజయ్ అనాసియా. ఏవండి చెప్పు, నువ్వు చెప్పు, చెప్పొచ్చుగా, నువ్వే చెప్పు. ఇలా చెప్పు చెప్పు కూర్చుంటే పక్కింటి వచ్చి చెప్తాడు. చెప్పు నూకరాజు. నూకరాజా? నేను నూకరాజు కాదు, అదే సంజయ్. దీనికి దిల్రాజుతో జోడి చేయమని నూకరాజు కావాలంటది ఇది. నువ్వు నా నూకరాజు గురించి తక్కువ మాట్లాడక చెప్తున్నా. ఏముంది, వారిది అదే కలరు నాది అదే కలరు. వారి ఏదో ప్రిన్స్ మహేష్ బాబు, నేను పిన్ని సమ్ముకున్న వాళ్ళ చూస్తావే. నా నూకరాజు కలర్ లో ఒక మస్త్ ఉంది, ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. నా ఫోన్ లో కూడా వైబ్రేషన్, దాంతో సంసారం చేస్తావా? అయినా నీ పేర్లో ఏముందిరా సంజయ్, చూడు ఎంత సప్పగుందో. ఉప్పుకారం వేసుకో, టేస్ట్ వస్తుంది. నూకరాజు చేసినట్టు మీరు ఎవరు చేయలేరా? ఏం మాట్లాడుతావు? నీ కోసం గుండెకి వచ్చేసుకోమంటావా? ఇక్కడ బొంద పెట్టుకుని పడుకోమంటావా? ఆ ఊపిరి ఆపేసుకోమంటావా? చెప్పు, ఏం చేయమంటావు? చర్మంకో చెప్పులు కుట్టిమంటావా? ఏదైనా చెప్పు, బొక్కెట్తో పడుకోమంటావా? చెప్పు, ఏమైనా చేస్తావా? ఏదన్నా చేస్తానే. నీ కోసం వాడు పంచిప్పేనే తిరుగుతాడు. ఏవండి, నా కోసం ఏమైనా చేస్తారా? చెప్పు, బొక్కెట్టుకుని పడుకోమంటావా? చెప్పు, పడుకుంటూ పోతా. అంత వద్దండి, ఏదైనా చేస్తారు కదా. ఏదైనా చేస్తానే. అయితే మిరపకాయలు తిను. అంటే మీకు తెలియదు కదా ఆ మిరపకాయల స్టోరీ. నూకరాజు ఆయన కోసం ఒకసారి తిన్నాడు అనమాట. వీడు మిరప తోట తింటాడు. కేవలం ఒక్క మిరపకాయ తినలేకపోతున్నావు, కానీ నా నూకరాజు మూడు మిరపకాయలు తినడమ్మా నా కోసం. వాడే మూడు రావడానికి మూడు మిరపకాయలు తిన్నాడు అమ్మో. తిను, తినాలి, నా మీద నీ ప్రేమ పరీక్షించుకోవాలి. ఎంత సాటిస్ఫైడ్ మీ ఆడవాళ్ళు. మండుతుందా? ఆ బాగా. మరి నూకరాజు నాకు మధ్యలో వస్తే ఇలానే ఉంటది. నాకే పచ్చిమిరపకాయ లాగా దేంగే, ఇప్పుడు దీనికి లాగా దేంగే. బేబే. ఏవండి, ఏంటండి? నువ్వు నూకరాజు కోసం ఏదైనా చేస్తావా? ఏదైనా ఇస్తా, చచ్చిపోతా, కోసుకుంటా, గీరుకుంటా. పని చేయకు, ఈ పచ్చిమిరపకాయలు నూకరాజు నుండి దీన్ని తినే. ఇది మిరపకాయ, నూకరాజు కాదండి. తినే, ఇందాక నా కోసం వాడు చంపేస్తా, మూడు తిన్నాడు, నాలుగు తిన్నాడు, తినని ఇంకా. ఎట్టుంది, కారంగా ఉందా? లేదు, నూకరాజు మీద మమకారంగా ఉంది. ఏవండి? ఏంటది? పాలండి. పాలా? ఈ అమ్మ మూడు మార్చుకున్నట్టుంది. పిలిచింది నన్ను కాదా? కుక్కనండి. కుక్క లేదుగా, మీరున్నారు కదా. పెళ్లికి ముందేమో కుక్కలా విశ్వాసంగా ఉంటా, విశ్వరూపం చూపిస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏమో చూస్తే ఏం లేదుడా. వస్తే కుక్కలాగుంటాను కాదు, నీ కాళ్ళ దగ్గర విశ్వాసంగా ఉంటాను. నా కుక్కలే, నీ పంది కుక్క మోకందానా? వద్దండి, వేరే సాంగ్ పెడతాం. సరే పెట్టి సావు. అదేంటే కరెంట్ పోయింది అమ్మాయ్యా? ఏమండి, టీవీ ఖరాబ్ అయిందండి, ఇప్పుడు వద్దండి. చూదానమ్మా జీవిత. ఆ కేబుల్ ఆపరేటర్ విలు. దేవుడా, ఒక స్వీట్, ఒక క్యూట్ హ్యాండ్సమ్ కేబుల్ ఆపరేటర్ ని పంపించవా, నీకు అర్థమవుతుందా? అరే నువ్వు కేబుల్ ఆపరేటర్ వా, మల్తాళ్ళు అమ్ముకునేవాడు వా? ఈ మల్తాళ్ళు కాదు, నా కేబుల్స్. మల్తాళ్ళలో ఉన్నారు అవి. ఎవరో ఫోన్ చేశారు. అయిపోయిందా? సార్ సార్ సార్, ఇంకెంత తిరుగుతావరా, చుట్టూ సరిపోలేదా? పనోడు కాదురా, నీ ఓనర్ రా. నేనే ఫోన్ చేశారు నాకు. అవునరా, నువ్వేంట్రా పటాసులు స్కిప్ చేసుకున్నవాడు కేబుల్ ఆపరేటర్? ఏంటి అంటే పటాసులో ఎక్కువగా కనెక్షన్లు ఇచ్చానని సార్. ఏ, నువ్వు ఇచ్చింది ఒక్కదే కదా కనెక్షన్. వీడి ఇచ్చే కనెక్షన్ వల్లే మాకే కనెక్షన్ లేకుండా అయిపోతుంది.
టీవీ రావట్లేదు, వచ్చి రిపేర్ చేయి. అవునా? కంట్లో దుమ్ము పడింది. మొగుని పట్టుకుని పరాయమ ఉంది చూస్తే దుమ్మే పడి తిట్టి తిరిగా. ఎలా ఇచ్చారా? సిగ్గులేదా? కట్టుకున్న పిల్లని ఎవడో నువ్వు చూసుకుంటాడా? ఇప్పుడు వరకు ఒక మాట కూడా అనలేదురా నేను. అంటే ఒక మాట కూడా అనకూడదు అని చెప్తున్నాను. నువ్వు నా దగ్గర ఆశాలే వచ్చిన పని కానీ. థ్యాంక్ యూ సర్స్మిత. వచ్చిన పని అంటే ఆ పని కాదరా, టీవీ చూడు, టీవీ పని. సార్ ఒక్క 2 నిమిషాలు సార్, కేబుల్ రిపేర్ చేసేసి. 2 నిమిషాలలో ఏం చేస్తావు? 2 గంటలైనా పర్లేదు బుజ్జి. గంటలు గంటలు చేయడానికి సంసారం కాదు బుజ్జి, రిపేర్ అది పా. ఇంకమ్మ బుజ్జి అంట బుజ్జి, గంజి మోకం దానా, గంజి మోకం దానా. సార్ ఎప్పుడో రిపేర్ చేయరా, నీకు దండం పెడతా, కొంపలో కొంపెట్టడానికి వచ్చావు. సార్ అయిపోయింది సార్. పని అయిపోయిందంట, ఎంత కొంత తెచ్చి పంపి. అలాగే అండి. ఎంతో కొంత అంటే ముద్దులు హగ్గులు కాదే, పైసలు ఇచ్చి పంపి అన్న పెంట మొఖం. సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్, నేను ఏదైనా సార్ ఉంచుకోండి సార్, తిరిగి ఇచ్చేస్తాను. రుణమాఫీ చేస్తున్నావా? తిరిగి ఇచ్చేస్తాను. తిరిగి ఇచ్చేస్తున్నాను సార్. ఇవన్నీ కాదరా, టీవీ రిపేర్ చేసినావా లేదా? టీవీ రిపేర్ అయిపోయింది సార్. రిపేర్ అయిపోయింది, డబ్బులు ఇస్తే. డబ్బులు ఇస్తా, చెక్ చేసుకుంటా. బాగున్నావా? ఏంటి లై ఏంట్రా ఇలా చిక్కుపోతున్నావు? ఏమన్నా తినొచ్చు కదా. నువ్వు పెట్రా, నువ్వు పెడతావు కదా అందరికి, పెట్రా. నువ్వేంటి పక్కోడుకి ఎవడు కనిపించాడా నీకు? నా బొంగుల టీవీ ఏ, నువ్వు కూడా పోతావా? పో ఇంకా. సంజయ్ ఇట్లా ఉండదన్నా. అప్పట్లో అంటే 1970s లో అమ్మాయిలు ఎలా ఉండేవారు, ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు అనే కంటెంట్ మనం నవ్వించడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సుధాకర్ కాకి. ఉరుములు మెరుపులు వచ్చే చెట్టాటికి వెళ్ళాం 3 నెలల తర్వాత. ఒకసారికి ఎందుకే రమ్మన్నా? భాస్కర్ చెప్పు, నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆ దరిద్ర నోరుతో చెప్పు. ఇదిగో చూడు, నాకు బంగ్లాలో చాలా పనులు ఉన్నాయి. నాన్నగారు దివాన్ అంతా నన్న చూసుకోమన్నారు. ఎందుకు పిలిచావు చెప్పు. నాకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? వెళ్ళి 10 రూపాయలు ఇస్తాను, మార్కెట్లో మామిడి పండు కొనుక్కొని తిను. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్, 3 మంత్ అని ఖచ్చితంగా వస్తా. ఏంటి భాస్కర్, మనం ఆ రోజు ఏ రోజు ఒక ఉరుములు ఉరిమిది కదా. ఉరుములు మెరుపుల వల్ల నువ్వు తల్లి అయ్యో, మరి ఆళ్ళ అడుగు పెళ్లి చేసుకోమని. భగవంతుడా, నేను ఎలా చెప్పాలా? గోస 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 గోషి గోషి. చెప్పు. నేను తల్లిని కాపుతున్నా, అది నీ వల్ల. నా వల్ల? ఎస్ బాస్కర్. చూడు, కాఫీ తోటలో చాలా మంది అమ్మాయిలు పనిచేస్తారు, చాలా మంది తల్లి అవుతుంటారు. అలా అని చెప్పి వాళ్ళందరికీ నేనే తండ్రి అవుతాను. బాస్కర్ నీకు పుణ్యం ఉంటుంది. అలానే బాస్కర్ అబ్బా పర్ఫార్మెన్స్. అది చెప్ప మీద అది పడ్డట్టుంది, మొత్తం మేకప్ లైన్ పడింది. నిన్న చంటిగాడు పంపులో మోటార్ ఆన్ చేయమంటే ఎందుకు వెళ్ళావు? నీ బిడ్డకు చంటిగాడు తండ్రి అవ్వచ్చుగా. సంజయ్ గారి పూలు తీసుకురమ్మంటే పూలు తీసుకెళ్ళి సంజయ్ గారి తండ్రి అవ్వచ్చుగా. నీ బిడ్డకు తండ్రి వాళ్ళు ఇక్కడ, నువ్వు ఇక్కడ భాస్కర్. నీ పర్సనల్ ఇక్కడ, వాళ్ళ పర్సనల్ ఇక్కడ భాస్కర్. రాదా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ బిడ్డకి తండ్రిని కూడా నేను కాదు. భాస్కర్ నీకు కాదంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో, దరిద్రం వచ్చింది అనుకుంటా. గజ్జికు ఎంట పడి ఎంట పడుకు. ఒరి నీ అమ్మ కడుపు కాలు బాగాలేదు, వదలరా. అయితే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. ఈ జనరేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఏంటి రోజీ,
ఇంటికి రమ్మని పిలిచా. హలో, నీతో పనిందిరా. ఎలా ఉంది? WWF కింద నలిగిపోతాడు చూసా ఒకడు. అలా ఉంది. అబ్బా, ఒక బీర్ తిప్పిరా తాగుతా. ఒక బీర్ తాగినందుకు కుక్కను కొట్టాడు కొట్టు. మళ్ళీ రెండు బీర్ల నా వల్ల కాదు, వెళ్ళిపో, మూడు నెలల తర్వాత కనిపిస్తా. 3 మంత్స్ తర్వాత. రోజీ, దల్గయ్యావు? 3 నెలలు అయిపోయింది కదా మనం ప్రేమించుకొని. అవును. ఏమైనా గుడ్ న్యూస్ చెప్తావు? ఏమైనా వచ్చా? గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆ రోజు ఉరుములు మెరుపులు మెరిచి తూ తీసుకెళ్ళావు కదా మా దూరం మే ఆక్షణం అని. వాట్ రోజీ? అలాంటి ఉరుములు మెరుపులు నేను చాలా చూశాను. రోజీ బాయ్, ఇంత పెద్ద లఫ్ ఉంటున్నాడు అసలు సెన్స్ లేదు ఈ అబ్బాయికి. నువ్వు 1 సంవత్సరం నుంచి మెరుపులు వస్తుంటాయి, ఉరుములు వస్తుంటాయి, ఎంతమంది బాయ్స్ ఇంతమంది చూసాను నేను. వీడు వచ్చి నాకు ఉరుములు వచ్చినాయి, నాకు మెరుపులు వచ్చినాయి అంటారు. ఏంటి రోజు ఎలా మారిపోయావు? మారిపోవడం? నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రోజు. పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. పెళ్ళి అది నన్ను. నా జీవితంలో అసలు పెళ్ళి అనే మాటే ఉండదు. ఓన్లీ జస్ట్ ఎంజాయ్ చేసి వదిలిపెట్టాను. అదేంటి, మా ఇంట్లో చెప్పేస్తాను నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. ఇది నువ్వా? మన ఇద్దరి మధ్య అంత జరిగింది కదా. నేను జస్ట్ టేక్ ఇట్ ఈజీ మ్యాన్. నీ బొందరా, నీ బొంద. నీకు ఇంకొక నెల రోజుల్లో కడుపు వస్తుంది. ఆల్రెడీ వచ్చినట్టుందిగా 3 నెలలు. లేదు, మేము ఏం వాడాలో అవి వాడుకున్నాం, మీకెందుకు లే. ఒకసారి ఇలా జరిగిన తర్వాత అమ్మగారిని భర్తగా స్వీకరించాలి. ఎవరు చెప్పారు? చిన్నప్పుడు చాలా సినిమాలు చూశాను. అబ్బా బోర్రా, భర్త నువ్వే అంటే నాకు బోర్రా. లైఫ్ పార్ట్నర్ వేరే ఉంటాడు నా చుట్టూ కన్నా. ధోని బతుకు చెడా. అంటే మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఎన్నిసార్లు చెప్పారా నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? పెళ్లి లేదు, గిల్లి లేదు, మూసుకొని వెళ్ళిపో. ఓకే, చుంచు మోహన్ దాన. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, ఆత్మ చోటేశారండి అని అనుకుంటున్నారా? సచ్చే ఇది కావచ్చు. ఇంకోటి అదే అన్ని చూసుకున్నప్పుడు మనం ఎన్ని చూసుకోవాలి? థ్యాంక్ యూ. జనరల్ గా పార్టీలు చాలా జరుగుతుంటాయి, కానీ బ్యాచిలర్ డ్రింకింగ్ పార్టీ చాలా స్పెషల్ గా ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ చారిక్యా. ఏ పని పాట లేకుండా డైలీ డ్రింకర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది కంటెంట్. వాడికి ఏ పని ఉండదు, పొద్దున్నే తాగడం కూడా ఒక పనేరా? అబ్బా అబ్బా, అది ఆర్ట్. చాలా చూసేసినట్టుంది వాడు. పొద్దున ఏ పని ఉండదు, ఇదే పనిగా పెట్టుకుంటాడు. అందరు ఫోన్ చేస్తాడు లేచి, అరే సురేష్, అరే నరేంద్ర, అరే సాయికృష్ణ, అందరు ఎక్కడ ఉన్నారు, తొందర రాండిరా, అందరు వస్తారు. వాడు ఎందుకు పిలిచాడో కూడా వీళ్ళకి తెలియనట్టే. అరా, ఎందుకు పిలిచావరా? టైం 10 అవుతుందిరా, ముందేయాలని తెలియదా నీకు? బా, మరీ 10 ముందేంట్రా. ఊరే సినిమా హాల్ కి లేట్కి వెళ్ళి కూడా అడగడు, అది ఆల్కహాల్ గా లేట్కి వెళ్ళావు అనుకోని మనం దాగే బ్లాక్ డగ్ కూడా బ్లాక్ లో కొనుక్కోసి వస్తుంది. మాకాలు ఆల్కహాల్ కాదు, అది దగ్గు మందు పేరా? ఓరి నీ యాసాలు. చూసేవాని ఎంత క్లారిటీగా ఉన్నారు. చదువుకొని సైన్స్ డెవలప్ చేద్దాం అంటే రాడు, అదే బాగా తాగి వైన్స్ డెవలప్ చేద్దాం అంటే ప్రతి వాడు వస్తాడు. కొన్ని చదువుకునే వాళ్ళన్న థామస్ ఆల్వా ఎడిసన్ అంత అవుతారు అనుకుంటాం, కానీ గేట్ దగ్గర ఆగిపోతారు నాకు. అంత డబ్బులు తీసుకుంటారు, అరేంజ్ చేసుకుంటారు ప్లేస్, వాడు అరేంజ్ చేసుకుంటారు. ఇక్కడ డ్రింకింగ్ కాడ ఎవడ ఎలా ఉంటాడు చూద్దాం. కొంతమంది ఏం చేస్తారంటే ముందు పోయాగానే తాగుతారు, అందరు తాగుతారు, కొంతమంది మాత్రం కింద పోస్తారు. ఏం ట్రాక్, నువ్వు కింద పోస్తున్నావు? ఒరే, అన్నం తినేటప్పుడు కళ్ళ కద్దుకోవాలి, ముందు తాగేటప్పుడు కింద పారబోయాలని మా ఫ్రెండ్ చెప్పాడు. ఏం మజాక్ చేస్తున్నావు? ఎవడు పెడితే వాడు ఏం చెప్తే నమ్మేయడమేనా? కొన్ని రాష్ట్రాల ముందు కోసం ప్రాణాలు ఇస్తున్నారు, నువ్వేమో ఇలా అడ్డగోలుగా వేస్ట్ చేస్తున్నావు. బాధ్యత ఉండక్కర్లా. కొంతమంది అన్న ఎలా ఉంటారంటే ముందు అందరూ పోసిన తర్వాత ఒకటి తాగడు. రే, అందరు తాగుతున్నారుగా, నువ్వు ఎందుకు తాగట్లేదురా? మీరందరూ ఎక్కువ పోసుకున్నారు, నాకు మాత్రం ఎందుకు తక్కువ పోసావు? ఒరే, ఎప్పుడు ముందు ఎక్కువైతే గోల్ చేసేవాడివి, ఇవ్వాలంటే ముందు తక్కువ అయిన గోలా? ఒరే, నువ్వు తాగితే తట్టుకోలేవురా, అందుకే తక్కువ పోసాను. లేదురా, మొన్న సినిమాకి నేను డబ్బులు ఖర్చు పెట్టా, నన్ను ముందు కూర్చోబెట్టి మీరందరూ బాల్కనీ వెళ్ళి కూర్చున్నారు. మొన్న పార్క్ వెళ్తేనేమో మీరందరూ ఎంజాయ్ చేశారు, నన్ను మాత్రం వదిలేశారు. ప్రతి దానికి ఫ్రీగా వాడుకుంటున్నారా నన్ను? నన్ను ఏం పట్టించుకోవట్లేదు. ఎరా, ఫ్రీగా వాడుకుని వదిలేయడానికి నువ్వేనా ఫ్రీ రెడ్డివా? మా ఫ్రెండ్ గణేష్ రెడ్డి పోస్తాలి కూసు. కొంతమంది ఎలా ఉంటారు, ఇంకొంతమంది ఎలా ఉంటారంటే తాగుతుంటానే ఏడుస్తుంటారు. ఒరే, యామైంద్ర, ఎంతసేపు గౌడి గేదె పుట్టిదాన్ని తాగావుగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒరే, స్టఫ్ అయిపోయింది మామా. స్టఫ్ అయిపోతే ఇక్కడ ఆలు చిప్స్ ఉన్నాయి తినొచ్చుగా. ఇది ఇదేం స్టఫ్ రా? ఒరే, మందు దగ్గర స్టఫ్ ఉంటే తాగుద్ది. ఇలా ఎస్పీ బాలు పాట గొప్పల బాలు డాన్స్ చేసినట్టు ఈ కాంబినేషన్ ఏం బాగుంది, ఈ స్టఫ్ నాకు వద్దు. నేను మందు వేస్తే స్వీటో సునుండో తింటాను తెలుసుగా, ఏ సునుండో పాలకోవ తీసుకురావచ్చుగా అంటారు. అయినా మన దగ్గర ఉన్న డబ్బులకి ఇవే వస్తాయరా? మంచిలోకి పాలకోవ కావాలి, మంచం మీదకి పాలకోవ కావాలంటే నేను ఎక్కడ తీసుకురావాలి?
ఇంకొంతమంది నడి తాగుతా ఉంటారు, వాడికి అప్పుడే ఫ్లవర్ గుర్తొస్త ఫోన్ చేస్తా ఉంటాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నావు, నీకు ఫోన్ అవసరమారా, గర్ల్ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి. చెంటన్నా ఫోన్ ఎందుకు కనిపెట్టారు తెలుసా, ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులందరినీ దగ్గర చేసుకుంటారని ఫోన్ కనిపెట్టారు. దరిద్రం ఏంటంటే దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా విడదీసేది ఈ ఫోనే. కానీ ఈ ఫోన్ లో వీడియో పీకుతాడా, వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి బంగారం తినవా, నువ్వు తాగావు కదా, నువ్వు తాగావు అయిన, నేను తాగలేదు, నువ్వు తాగకపోతే మామూలు ఎందుకలా మాట్లాడుతున్నావు. చూసావా చంటన్న, తాగక ముందు ప్రతి ఒడు అతడు సినిమాలో మహేష్ బాబు లాగా సైలెంట్ గా ఉంటారు, తాగితేనే సుత్తి మహేష్ లాగా ఏది పెట్టదు అవుతుంటారు. ఇట్రా నేను చెప్తారా ఎందుకు అడుస్తున్నావు, తాగలేదు ఎంత చెప్పి నమ్మట్లేదు, దానికి ఎలా తెలిసిపోయింది. యారా ఫుల్గా తాగావు, అమ్మాయితో మాట్లాడుతున్నావో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నావో తెలియదు, మాటకు ముందో బంగారం మాట చివరో బంగారం అనేది ఊకే గోల్డ్తో పోలుస్తా ఉంటే నువ్వు ఇక్కడ గోల్డెన్ డ్రాప్ చేస్తున్నావు దానికి తెలియదారా. అయినా ఈ అమ్మాయిల గురించి మాట్లాడడం అనవసరం రా, అర్ధరాత్రి ఆర్జీవీ పెట్టిన ట్వీట్ అని అర్థం చేసుకోవచ్చు కానీ ఏడవాళ్ళ రూట్ ఏంటో అర్థం చేసుకోలేము. సూపర్, ఒక్కోసారి ఒకలాగుంటారన్న, మనం బాగా నచ్చామనుకో ఒళ్ళంత ముద్దులు పెట్టి నువ్వేనా చలాకి చంటి అంటారు, పోని కోపం వచ్చింది అనుకో ఎగిరితని పోర ఎలుగు వంటి అంటారు. అమ్మాయిల గురించి చిత్త తెలిసి అంటున్నావు కదరా, నువ్వు అమ్మాయిల గురించి ఒక క్వశ్చన్ చెప్తావా, మనం ప్రతిసారి పలకరించిన పలకన అమ్మాయిని ఏమనాలి, అమ్మాయి కొంచెం పొగరంటారా, మరి అడగంగానే నెంబర్ ఇచ్చే అమ్మాయిని ఏమంటారు, నీళ్ళు ఎవరంటారు, ముందు కూర్చొని తాగు. అందరు తాగుతా ఉంటారు, కొంతమంది అప్పుడే గోల్స్ గుర్తొద్ది, అరే వాడు బాగుపడ్డాడు వీడు బాగుపడ్డాడు, మనకు మాత్రం ఏ గోల్ లేకుండా డైలీ తాగుతున్నారు రా మామ. అరే నీకు అర్థం కావట్లేదా, మన గోల్ లేదని ఎవడు చెప్పిండు, ఇప్పుడు జాగ్రత్తగా తాగి ఇంటికి వెళ్ళాలా అదో గోల్, ఇంటికి వెళ్ళినా అమ్మానాన్న దొరకకుండా ఉండాలా, రేపు పొద్దున తాగడానికి మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలా అదో గోల్, ఇన్ని గోల్స్ పెట్టుకొని ఏ గోల్ లేదంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్తారు, అరే పక్కన అమ్మాయి ముందు తాగుతుందిరా, నువ్వు తాగేది మృతమా, మగాళ్ళు ముందు తాగాలి ఆడలు తాగొడు కదరా, ఇప్పుడు అదే పుట్టుకతో వచ్చిన జన్మ హక్కారా, ప్రతి ఓడు మైకుల ముందు కూడా ఆడలు తాగొద్దు ఆడలు తిరగొద్దు అంటారు, మనం తిరగకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు.